టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. వెల్కమ్ టు టుడే టీవీ. టుడే బ్రేకింగ్ న్యూస్. సిద్దిపేట జిల్లా చిరియాల మండలం చిరియాల్లో ఘనంగా కేవీపీఎస్ ఆవిర్భావ వేడుకలు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు గద్దె దిగాలి. 1998 అక్టోబర్ 2న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పడి నేటికి 22 సంవత్సరాలు పూర్తయ్యి 23వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చిరియాల మండల కేంద్రంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాలతో కూడిన సంఘం జెండాను కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సుంచు విజయేందర్ ఆవిష్కరించారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు సుంచు విజేందర్, మేడిపల్లి చందు మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక సామాజిక ఉద్యమాలు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించిందని, ముఖ్యంగా జస్టిస్ పొన్నయ్య కమిషన్, ఎస్సీ ఎస్టీ సప్లన్ చట్టం, ప్రతి దళిత వారికి 2 ఎకరాల శ్మశాన స్థలాన్ని కేటాయించాలని, శవపేటికలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించి 1235 జీవోలను సాధించిందని వారు స్పష్టం చేశారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. 1998 అక్టోబర్ 2న హైదరాబాద్ పట్టణంలో సుందర విజ్ఞాన కేంద్రంలో కులక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆవిర్భవించబడింది. ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన వంటి ఆశయాల సాధన కోసం అనునిత్యం దళితుల సమస్యలపైన అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తుంది కేవీపీఎస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులాంతర వివాహితుల కోసం, మరి కులాంతర వివాహితులపైన దాడులు జరుగుతూ ఉంటే అగ్రభాగాన్ని నిలబడి కులాంతర వివాహితులకు చట్టం చేయాలని అగ్రభాగాన్ని నిలబడి పోరాటం చేస్తుంది కేవీపీఎస్. అట్లాగే కేవీపీఎస్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అనేక విజయాలు సాధించింది. ఉదాహరణకు చూసుకున్నప్పుడు జస్టిస్ పుణ్య కమిషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ సప్లం నిధుల చట్టం కావచ్చు, అట్లాగే 1935 జీవో ప్రకారం ప్రతి దళిత వాడకు 2 ఎకరాల శ్మశాన వాటిక సాధించాలని చెప్పేసి అని 1935 జీవోను సాధించినది ఘనత కేవీపీఎస్ ఉన్నది. అదే కాదు, ఇంకా మరి తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, ఎక్కడ దళితులకు సమస్యలు వచ్చినా మరి అగ్రభాగాన్ని నిలబడి పోరాటం చేసి దళితుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తున్నది కేవీపీఎస్. ఆ కేవీపీఎస్ పోరాటాలలో, దళితుల పోరాటాలలో మరి ప్రజలందరూ కూడా, దళితులు, దళిత సంఘాలు, మేధావర్గం అందరూ కూడా భాగస్వాములై మరి దళితుల న్యాయం జరిగేంత వరకు, అట్లాగే మరి అసమానతలు లేని సమాజం వచ్చేంత వరకు కూడా పోరాటాలకు చేయాల్సిందిగా కేవీపీఎస్ను ఆదరించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.